హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఎవరి దగ్గరైనా ఫోన్ తీసుకోవాలంటే వాళ్ళ ఫోన్లో ఏదైనా డేటా ఉందంటే ఇప్పుడు ఆ ఫోన్ ఇచ్చేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే మనకి వాళ్ళ యాప్స్ ఓపెన్ చేయాలన్నా, కాంటాక్ట్స్ ఓపెన్ చేయాలన్నా, సెట్టింగ్స్ ఓపెన్ చేయాలన్నా, ఏ యాప్ ఓపెన్ చేయాలన్నా వాళ్ళు ఖచ్చితంగా యాప్ లాక్ అనేది పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కదానికి యాప్ లాక్ పెట్టుకుంటున్నారు. మళ్ళీ మనం అది ఓపెన్ చేయాలంటే వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి, లేకపోతే వాళ్ళని అడిగి అది తెలుసుకోవాలి. అలా కాకుండా యాప్ లాక్ పాస్వర్డ్ తెలియకపోయినా కూడా మనం యాప్ లాక్ ఎలా ఓపెన్ చేయాలి, వాళ్ళ మొబైల్లో ఉన్న డేటా మనం ఎట్లా చూసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోలో చెప్పింది ఓన్లీ టెక్నాలజీ పరంగా, మనకి నాలెడ్జ్ కోసం మాత్రమే, దీన్ని మిస్యూజ్ చేయకండి ఎవరు. సో ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం మనం. ఫ్రెండ్స్ ఎలా చేయాలో ఒకసారి చూడండి. దీంట్లో మనం ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ లాక్ డౌన్లోడ్ చేద్దాం. యాప్ లాక్ డౌన్లోడ్ చేస్తున్నాను, ఇన్స్టాల్ అవుతుంది యాప్ లాక్. ఫ్రెండ్స్ చూడండి, నేను లాక్ సెట్ చేశాను. మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ కొట్టండి. నెక్స్ట్ మన మెయిల్ ఐడి అడుగుతుంది, మెయిల్ ఐడి సేవ్ అని ఆప్షన్ ప్రెస్ చేయండి. ఓకే కొట్టండి, పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి. మనం ఒక రెండు యాప్స్కి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి మెయిన్లీగా ఇప్పుడు అమెజాన్ షాపింగ్ ఉంది, అమెజాన్ షాపింగ్ని లాక్ చేశాను. మనకి పర్మిషన్ అడుగుతుంది ఫోన్, పర్మిషన్ ఇక్కడ ఆఫ్లో ఉంది, యూజ్ యాక్సెస్ అని ఉంది, దాన్ని ఆన్ చేసుకోండి. అమెజాన్ షాపింగ్ అనేది లాక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అమెజాన్ ఓపెన్ చేసి చూద్దాం. అమెజాన్కి లాక్ ఇస్తాం కదా, అమెజాన్ ఓపెన్ చేద్దాం. అమెజాన్ ఓపెన్ చేశాను చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లాక్ అడుగుతుంది. మనకి ఇప్పుడు ఈ లాక్ తెలియదు. ఇదే అని కాదు, మనకి మీ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ మొబైల్లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉందనుకోండి, వాళ్ళు లాక్ వేసుకుంటే మీరు యాప్ లాక్ పాస్వర్డ్ తెలియకుండా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎలా ఓపెన్ చేయాలో ఒకసారి చూద్దాం మనం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సెట్టింగ్లోకి వెళ్తే, సెట్టింగ్లో మనకి యాప్స్ ఉంటాయి కదా, సెట్టింగ్లో మనకి ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి కదా, దీంట్లో యాప్ లాక్ ఉంది. యాప్ లాక్ని మనం ఇక్కడ కింద 4-stop అన్ఇన్స్టాల్ క్లియర్ డేటా అని చెప్పేసి మూడు ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా, దీంట్లో మనం 4-stop కొట్టాలి. 4-stop కొట్టేయండి, ఓకే ఇచ్చేయండి. నెక్స్ట్ మొత్తం క్లోజ్ చేసి బయటకు వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అమెజాన్ షాపింగ్ అనే యాప్కి లాక్ వేసాం కదా, అమెజాన్ షాపింగ్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అమెజాన్ ఓపెన్ అయిపోయింది. ఇది చిన్న ట్రిక్, మనం వాళ్ళకి పాస్వర్డ్ తెలియకుండా కూడా మనం వాళ్ళ ఫోన్లో ఏ యాప్ అయినా యాప్ లాక్లో ఉంటే దాన్ని వాడుకోవచ్చు ఈజీగా ఫ్రెండ్స్. మనం మన ఫ్రెండ్స్ మొబైల్లో యాప్ లాక్లో ఉన్న యాప్ని మనం వాడుకున్నామని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం మనకి మన వర్క్ అయిపోయాక మనం ఏం చేసుకుంటామో అది చేసుకున్నాక తర్వాత మనం మళ్ళీ వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి లాక్ అడగకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది మనం యాప్ వాడుకున్నామని చెప్పేసి. సో మనం ఏం చేయాలంటే, మళ్ళీ యాప్ లాక్ పడాలంటే, మనకి పాస్వర్డ్ తెలియకుండా కూడా లాక్ పడాలంటే ఏం చేయాలో ఒకసారి చూడండి. ఏం చేయాలంటే సెట్టింగ్లోకి వెళ్ళి మనకి యాప్స్లో మళ్ళీ మనం అదే డివైస్కి వెళ్ళాలి. యాప్ లాక్లోకి వెళ్ళి ఆటో స్టార్ట్ కొట్టాలి. మనం సెట్టింగ్లోకి వెళ్తే అక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అడిషనల్ సెట్టింగ్స్లో ప్రైవసీ ఉంటుంది. ప్రైవసీలో మెయిన్ డివైస్ అడ్మిన్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. డివైస్ అడ్మిన్ యాప్స్ అన్నిటికీ ఇదే సెట్టింగ్ ఉండదు ఫ్రెండ్స్, కొన్నిటికి వేరేలా ఉంటుంది. మీరు చూసుకోండి ఒకసారి, ఒక్కోదానికి ఒక్కోలా ఉంటుంది. దీంట్లో యాప్ లాక్ ఉంటుంది, యాప్ లాక్ని యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేస్తే అది రైట్ మార్క్ బ్లూ కలర్లో వస్తుంది. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం. మళ్ళీ సేమ్
బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు మనం అమెజాన్ ఓపెన్ చేద్దాం. చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అమెజాన్ లాక్ అడుగుతుంది. ఇక్కడ యాప్ లాక్ అనేది మళ్ళీ వర్క్ చేసింది, స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇచ్చేయచ్చు మనం, వాళ్ళకి కూడా తెలియదు మనం వాడుకున్నాం అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి చూసుకోండి, యాప్ లాక్ మన యాప్ లాక్ వేరే వాళ్ళు ఎవరు వాడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం ఫస్ట్ మనం సెట్టింగ్కి లాక్ వేసుకోవాలి. సెట్టింగ్కి లాక్ వేసుకుంటే ఇంకా మనకి సెట్టింగ్లోకి వెళ్ళి అది ఖచ్చితంగా హైడ్ చేయాలంటే సెట్టింగ్లోనే చేయాలి. కాబట్టి దాన్ని అయితే ఎవరు టచ్ చేయలేరు. ఫ్రెండ్స్ ఈ చిన్న ట్రిక్ ఉపయోగించి మనం అవతల వాళ్ళ యాప్ లాక్ పాస్వర్డ్ తెలియకపోయినా కూడా మనం వాళ్ళ యాప్స్ అయితే ఓపెన్ చేయొచ్చు, వాళ్ళ డేటా అయితే మనం చూడొచ్చు. ఓన్లీ మనం టెక్నాలజీ గురించే ఉపయోగించండి, వేరే మిస్యూజ్ కోసం దీన్ని అయితే ఉపయోగించకండి దయచేసి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఉపయోగపడే సమాచారం అయితే అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కింద ఎంటీ అనే లోగో కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో వస్తుంది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నేను మీకోసం ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన ఉపయోగపడే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. సైనింగ్ ఆఫ్, బై బై నౌ.